ఎన్ టైగరు ఎన్టీఆర్కి వెళ్ళి ఇప్పుడు దేవర సైన్మా తొందరని విడదల కాబోతున్నది ఇక ఈ పాటికే సైన్మాకి వెళ్ళి మూడు పాటలు అయితే విడదల చేసారు ఇక దానికి గాను మన యూట్యూబ్లా గట్టిగానే ట్రెండింగ్లా ఆడినాయంట అయితే మొదటి పాటకు మంచిగా వీరంగా ఉన్నది అని అందరినీ ఆకట్టుకున్నది అని అన్నారు అయితే రెండో పాట ఏదైతే చుట్టమలే పాట ఉన్నదో ఇక దానికి గాను అద్భుతమైన స్పందన అయితే లభించిందంట గంతే కాదు ఇక ఆ పాటకు ఏకంగా వంద మిలియన్ల వ్యూలు సొంతం చేసుకున్నదంట ఇక జూడిషిరా ఇది ఒక రికార్డు సృష్టించింది చెప్పుకోవచ్చు మళ్ళైతే ఇక ఆ పాటను గిట్లా చాలా విమర్శలు అయితే ఎదుర్కోవాల్సి వచ్చింది ఎవరైతే పాట రాసిరూ అనిరుద్ధనే మ్యూజిక్ దర్శకుడు ఇక ఆయన మీద చాలామంది విమర్శల పాలు చేసిరు ఎందుకంటే ఇక పాట ఇక ఏరే దేశపు పాటని కాపీ కొట్టి రాసిండు అని చెప్పి విమర్శలు అయితే ముఖ్యంగా ఇవలైతే ఇక ఎన్టీఆర్ నచ్చని ఇతర హీరోల ఫ్యాన్స్ ఉంటారు ఇక అలిగిట్లా ఇట్లా దీన్ని మస్తుగా ట్రోలింగ్ చేసిరంట ఇక ఏది చేసినా కానీ వీటన్నిటి నడుముల గట్టిగా తట్టుకొని మారి సైన్మా పాట మాత్రం అద్భుతమైన స్పందన అయితే తెచ్చుకున్నది మళ్ళీ ఇప్పుడు ఎట్టకేలకు మూడో పాట దావుది అనే పాటను ఈడియా సాంగ్ విడుదల వేసిరా అంట ఇక ఈ పాట గిట్లా అద్భుతమైన స్పందన వస్తున్నదంట ఇక ఎన్టీఆర్ అభిమానులకి వెళ్ళి అసలు వారే వాహ్ మస్తు హేరా అనే మాటలు అయితే ఇనబడుతున్నాయి ఎందుకంటే దీంట్లో ఎన్టీఆర్ చేసిన స్టెప్పులు అంతా ఇంత ఉన్నాయా ఏంది ఇక ఆయన చేసిన స్టెప్పులు ఇరగ తీసేండు కదా అనే మాట అయితే ఇనబడుతున్నది అయితే ఎన్టీఆర్కు పోటీ పడి డ్యాన్స్ చేసే హీరోయిన్లు అయితే మన టాలీవుడ్లో ఎక్కువ లేరనే చెప్పుకోవచ్చు ఇక ఆ మధ్యన తమన్నా అనే హీరోయిన్ గిట్లా పోటీ పడే ప్రయత్నం అయితే చేసింది జరంతా ఆయనకి గల డ్యాన్స్లో అయితే చేసింది ఇక ఇప్పుడు ఎవరైతే మన బాలీవుడ్ నటి జాహ్నవి కపూర్ ఉన్నదో ఇక ఆమె గినక మంచిగా ఆయనతో పోటీ పడి డ్యాన్స్ చేసి అందరినీ అలరించింది అనే మాట అయితే వినబడుతున్నది అంతేకాదు ఆమె అందం ఇక మంచి హావభావాలతోని అదనపు రెట్టింపు ఆకర్షణంగా మారింది అని అంటున్నారు మళ్ళీ ఈ పాటలు గాను ఇప్పుడు విమర్శల పాలైంది అని అంటున్నారు ఎందుకనంటే మళ్ళాసారి ఎవరైతే మ్యూజిక్ దర్శకుడు ఉన్నారో ఇక గదే మన పాటలు రాసేటోడు గదే అనురుద్ధ్ సారు ఇక ఆయన మళ్ళా మన కాపీ కొట్టి రాసిండు అనే మాట అయితే ఈయన వాడుతున్నది ఎందుకనంటే ఇక ఆ మధ్యకాలంలో వచ్చిన రజనీకాంత్ సైమ జైలర్ల ఒక పాట ఉన్నది జూడూరి గదే కావాలయ్యా అనే పాట ఇక దానికి తగ్గట్టుగానే కొన్ని మార్పులు షేర్పులు చేసి ఇక ఈ పాట రాసిండు అనే విమర్శలు అయితే ఇనబడుతున్నది ముఖ్యంగా ఇక ఎవరైతే ఇక ఇతర హీరోల ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళు మళ్ళీ ట్రోలింగ్ అనేది మొదలు పెట్టిరంట మొత్తం మీద చూసుకుంటే ఎక్కువ శాతం ప్రజలు మాత్రం దీన్ని ఆస్వాదిస్తున్నారు ఇక గతంలో చూసుకుంటే ఏ సై గాను ఇక అనిరుద్ సారు గిస్ వంటి ట్రోలింగ్ అనేది ఎదుర్కోలేదు ఇక గిస్ వంటి ఆరోపణలు కాపీ కొట్టిండ అనేది మాత్రం ఆయన అసలు చూడలేదు కనుక ఇక దీని మీద ఏమైనా వివరణ ఇస్తాడా అనేది మాత్రం ఇప్పుడు అందరు ఎదురు చూస్తున్నారంట గంతే కాదు ఇక సైన్మల పాటలు మాత్రం అన్ని రకాలుగా అదర కొడుతున్నాయి కినుక సైన్మ కథ ప్రకారం ఎట్లుంటుందా అనేది మస్తుగా ఎదురు చూస్తున్నారంట మళ్ళా ఇప్పుడు మొత్తం మీద మీరు ఇట్లా పాట చూసే ఉంటారు కదా నచ్చిందా మళ్ళా ఇక ఎవరైనా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉంటే ముందుగానే ఒక లైక్ గట్టిరి అట్లనే పాట చూసిన వాళ్ళు మీకు ఇట్లా ఎట్లా ఉన్నది అనేది కామెంట్లలో కామెంట్ పెట్టు అట్లా నోడంటుంటే అది కూడా నువ్వు క్రీమ్ మళ్ళీ